దసరాను భారతదేశమంతటా ఎంతో ఆనందంతో నవరాత్రుల్లో దేవుడికి పూజలు చేసి కుటుంబం మొత్తం ఆనందంతో ఈ దసరా సంబరాలు జరుపుకుంటారు అయితే మీలో ఎంతమందికి దసరా అర్థం తెలుసు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఈ దసరా ఉత్సవాలను జరుపుకుంటారు అని ఎంతమందికి తెలుసు దసరా విజయదశమి అని కూడా పిలుస్తారు చెడిపోయి మంచి గెలిచింది కాబట్టి విజయదశమి అన్న పేరు వచ్చింది అయితే ఈ పండుగ భారతదేశమంతటా వివిధ ప్రాంతాల్లో మరియు వివిధ సంప్రదాయాలతో జరుపుకునే ప్రధాన హిందూ పండుగ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరాకి సంబంధించిన కొన్ని ప్రాంతీయ కథలు ఇంకా సంప్రదాయాల గురించి తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో దసరా పండుగ రామాయణంతో ముడిపడి ఉంది ఇది రాముడి జీవితాన్ని వివరించే పురాతన ఇతిహాసం సీతమ్మ తల్లిని తలల రావణాసురుడి చెర నుండి విడిపించారని నవరాత్రులు యుద్ధం చేసి రాక్షసుడిపై గెలిచి విజయం సాధించినందుకు ఈ పండుగ జరుపుకుంటారు దీనికి ప్రతీకగా రావణ దిష్టిబొమ్మని దహనం చేసి ఈ పండుగను ముగిస్తారు రెండు తూర్పు భారతదేశంలో దసరాని పూజ అని పిలుస్తారు దుర్గాదేవి గేద రాక్షసుడు మహిషాసురునిపై విజయం సాధించిన వేడుక ఈ పండుగలో విగ్రహాల ఊరేగింపులు సాంస్కృతిక ప్రదర్శనలు సామాజిక సన్నివేశాలతో నవరాత్రులు దుర్గాదేవికి పూజలు చేసి దశమి అని దుర్గా పూజ చివరి రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో ఈ పండుగను ముగిస్తారు మూడు దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో దసరా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు దీనిని నాదా హబ్బ అని పిలుస్తారు రాక్షసుడు మహిషాసురునిపై చాముండేశ్వరీ దేవి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్లో దసరా ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందిన ఏనుగుపై చాముండేశ్వరి విగ్రహాన్ని ప్రదర్శించి ఊరేగింపులకు గొప్ప ప్రసిద్ధి చెందాయి నాలుగు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానాలో దసరా కథను విప్లవాత్మక స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జానపద కథలతో కలుపుతారు రావణ మేఘనాథుడు మరియు కుంభకర్తుల దిష్టిబొమ్మల తరహాలో వలస పాలకుల దిష్టిబొమ్మలు మరియు అణచివిత చిహ్నాలతో భర్తీ చేస్తారు ఐదు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలలో కరువు ముగిసినందుకు చేసినందుకు కృతజ్ఞతగా దసరా జరుపుకుంటారు ఈ పండుగ సహజ బిందులు మరియు ఊరేగింపుల ద్వారా గుర్తించబడతాయి ఇక ఆరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దసరా ఉత్సవాలు మహాభారత ఇతిహాసంతో ముడిపడి ఉన్నాయి పాండవులు పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత తమ ఆయుధాలని వారు దాచిన చెట్ల నుండి తిరిగి పొందుతారని నమ్ముతారు ఈ కథ సర్వపిండి అని పిలువబడే ఆచారంలో రూపొందించబడింది నవరాత్రులు పూజలు చేసి బతుకమ్మగా గౌరీ తల్లిని పాటలతో పువ్వులతో పూజించి ఈ పండుగను ముగిస్తారు ఇవి భారతదేశంలో దసరాకు సంబంధించిన ప్రాంతీయ కథలు మరియు సంప్రదాయాల్లో కొన్ని మాత్రమే ఈ పండుగ గొప్ప సంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దేశవ్యాప్తంగా వివిధ ఆచారాలు ఉత్సవాలతో జరుపుకుంటారు